తొలిసంధ్య నుంచి మలిసంధ్య వరకు ప్రయాణమే మనిషి జీవితం. జీవితంలో ఎంత సాధించినా, ఎంత చలాయించినా, అజమాయిషి చేసినా ముసల్తనం దగ్గర పడుతుందంటే మాత్రం ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వృద్ధులకిస్తున్న విలువ అలాంటిది. ముసలి తల్లిని వదిలించుకోవడానికి బస్టాండ్లలో వదిలిపడేసే కొడుకులు కొంతమంది అయితే, మేడ మీద నుంచి నెట్టేసే కొడుకులు ఇంకొంతమంది అయితే, ముసలితనంతో అశక్తులై మంచాన పడున్న ముసలి వాళ్లని సైతం ఎంతో ఘోరాతి ఘోరంగా హింసించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి కదా. పెంపుడు జంతువులు ముసలివై జబ్బుల బారిన పడ్డప్పుడు యజమానులు వాటిని కొంతమంది మాత్రమే నిర్దాక్షిణ్యంగా వీధుల పాలు చేస్తారు. వాటి ఆలనాపాలన చూసుకునే వాళ్ళెవరూ లేక అవి దిక్కుమాల చావులు చేస్తుంటాయి. అలా వదిలివేయబడుతున్న జంతువులకి, అనాథలుగా వదిలివేయబడుతున్న తల్లిదండ్రులకి పెద్ద తేడా ఏమీ లేదంటే ఎవరికి కోపం రాకూడదు. ఈ అకృత్యాలను ఆపడానికే కొన్ని చట్టాలను చేయడం జరిగింది. తల్లిదండ్రుల సంక్షేమం సీనియర్ సిటిజన్ చట్టం 2007 మరియు వృద్ధుల సంరక్షణ సవరణల బిల్లు 2019ని చూస్తే, వృద్ధులను దూషిస్తే 6 నెలల జైలు పాలవుతారు, ఇంకా 10,000 జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. వృద్ధులు తమ జీవనం కోసం పోషణ ఖర్చును అడిగే హక్కు కలిగి ఉంటారు. అల్లుడు కోడలను పిల్లల కిందికి తీసుకువస్తూ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం మరో బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వృద్ధులను వేధింపులకు గురిచేసినా, దుర్భాషలాడినా, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా 6 నెలల జైలు శిక్ష లేదా 10,000 జరిమానా లేదంటే రెండూ విధించేలా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి తావర్చంద్ గోహ్లెత్ తల్లిదండ్రుల సంక్షేమం సీనియర్ సిటిజన్ల చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం వృద్ధులు తమ జీవనం కోసం పోషణ ఖర్చులు అడిగే హక్కుంటుంది. వృద్ధులను శారీరకంగా, ఆర్థికంగా, ఉద్వేగపూరితంగా, మానసికంగా వేధిస్తే పిల్లలకైనా సరే శిక్ష తప్పదు. వృద్ధులను సంరక్షణ సమయంలో పట్టించుకోకపోవడం కూడా వేధింపుల కిందికే వస్తుంది. వృద్ధాశ్రమం సంస్థలు రిజిస్ట్రేషన్ నిర్దేశిత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. వృద్ధులకు సొంత కొడుకు కూతురితో పాటు దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనవరాళ్లు, అల్లుడు, కోడలు సంరక్షణ బాధ్యతలు చేపట్టాల్సింటుంది. వృద్ధులు తల్లిదండ్రులు పెద్దల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్ 60 రోజుల్లో వారి సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏ రకం వేధింపులకు గురి చేసినా సరే వృద్ధులు ఈ ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు. అప్పుడప్పుడు 60 రోజుల గడువును మరో 30 రోజుల వరకు పెంచే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల సంక్షేమం సీనియర్ సిటిజన్ల చట్టం బిల్లు ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం నియమించాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీసు విభాగం ఉండాలి. దీనికి డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. వృద్ధులు తల్లిదండ్రులు తమ సమస్యలను చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంరక్షణ అధికారిని నియమించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతుండటంతో వృద్ధులపై తల్లిదండ్రులపై నిర్లక్ష్యం, వారిని పట్టించుకోకపోవడం ఎక్కువైపోయిందని బిల్లులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంక్షేమం సీనియర్ సిటిజన్ల చట్టం 2007 చట్టాన్ని సమీక్షించాలని పలు హైకోర్టులు ఇప్పటికే ప్రభుత్వాలకి సూచించాయి. తాజాగా అల్లుడు కోడల్ని కూడా పిల్లల పరిధిలోకి తీసుకురావాలంటూ అందిన విజ్ఞప్తుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అంతకుముందు సీనియర్ సిటిజన్ల చట్టంలోని నిబంధనలని కార్యదర్శుల బృందం సమీక్షించింది. తల్లిదండ్రులు గౌరవంగా బ్రతికేలా వారి పిల్లలు చూసుకోవాలని తెలిపింది. ఈ చట్టాలని, తమ హక్కులని వృద్ధులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. తమ మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలన్నా, తమని తాము రక్షించుకోవాలన్నా, తమని తాము పోషించుకోవాలన్నా చట్టాలని ఆశ్రయించాల్సిందే.